నమస్తే మేడం ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. ఈ వ్లాగ్లో 3 డిఫరెంట్ టాపిక్స్ అయితే ఇంక్లూడ్ చేశానండి. ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను, అది చూసేసేయండి. అత్తయ్య గారికి బ్యాంగిల్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ అత్తయ్య గారు, చిన్న అత్తయ్య గారు ఇద్దరూ కూడా హ్యాండ్ ఫుల్ ఆఫ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. అరౌండ్ లైక్ అటు ఒక డజన్ ఇటు ఒక డజన్ వేసుకున్న ఆశ్చర్యం లేదు, అంత నిండుగా వేసుకుంటారు గాజులు. సో నాకు అలా చాలా ఇష్టం. నాకు కూడా గాజులు అంటే ఇష్టం, కానీ కన్సిడరింగ్ ది అదర్ సిచ్యువేషన్స్, నా ఆఫీస్ వర్క్ కానీ, మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళడం కానీ, మంగళవారం శుక్రవారం తీయడం ఎందుకు వేయడం ఎందుకు, సో ఇలాంటివన్నీ బుర్రలో పెట్టుకొని నేను ఓన్లీ బ్రేస్లెట్ పెట్టుకుంటాను. అయితే రీసెంట్గా మదర్స్ డేకి అమెజాన్లో అయితే అత్తయ్య గారికి బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను. 12 కలర్స్ or 24 కలర్స్ వచ్చాయండి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఐ బిలీవ్ 12 కలర్స్. సో 12 కలర్స్ ఆఫ్ సైడ్ బ్యాంగిల్స్, సెట్ ఆఫ్ 4 వచ్చాయి. అండ్ 24 కలర్స్ ఆఫ్ నార్మల్ బ్యాంగిల్స్, అవి కూడా చూపిస్తాను మీకు. ఇవి కావాలి అంటే కింద లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి అండ్ షాప్ చేయండి. ఇవి జుల్కా అనే బ్రాండ్ నుంచి, అది మీకు బ్రాండ్ నేమ్ కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలాంటి ఆర్గనైజర్స్ కూడా ఒక 2 ఆర్డర్ చేశాను అన్నమాట. అయితే ఒక దాంట్లోనే అన్నీ సరిపోయాయి, కొంచెం దగ్గర దగ్గరగా పెడితే. సో రీసెంట్గా మేము వైజాగ్ వచ్చాం కాబట్టి ఆ బాక్సెస్లోంచి, ఐ మీన్ కార్డ్బోర్డ్ బాక్సెస్లోంచి తీసేసి ఇలా నీట్గా ఆర్గనైజర్లో అరేంజ్ చేసేస్తున్నాను అన్నమాట. ఆవిడకి తీసుకోవడానికి పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా, అందుకు. ఈ బాక్సెస్ అయితే ఫస్ట్ నేను మీషోలో బెంగళూరుకి ఆర్డర్ చేసుకున్నాను, నాకు క్వాలిటీ చాలా నచ్చింది. అయితే ఇది ఇంకా అమెజాన్లో బ్యాంగిల్స్ ఎలాగో ఆర్డర్ పెడుతున్నాను కదా, అమెజాన్లో ఒకటి మీషోలో ఒకటి ఎందుకు అన్నట్టు ఇంకా ఇవి కూడా అమెజాన్లోనే పెట్టేశాను. అయితే ఫస్ట్ అవి గ్లాస్ బ్యాంగిల్స్ అనుకున్నాను, కానీ మెటల్ బ్యాంగిల్స్ వచ్చాయి. బట్ ఎనీవే ఏదైతే ఏంటి, మెటల్ అయితే ఇంకా మనకి ఈజీ కదా హ్యాండిల్ చేయడం, అలానే నొక్కితే వంగిపోయే అంత చీప్ మెటల్ అయితే కాదు, బాగున్నాయి. సో ఇంకా అవే ఉంచేసాను అన్నమాట, ఇంకా రిటర్న్ పెట్టలేదు. అవన్నీ ఆర్గనైజ్ చేశాక బాక్స్ చూస్తే ఎంత ముచ్చటగా అనిపించిందోనండి నాకే. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా 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 ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నీకు ఏది ఇష్టం లేదు వాళ్ళు అంటారేమో, నాకు రెడీ అవ్వడం చాలా ఇష్టం. అది బ్యాంగిల్స్ అవనివ్వండి, ఇయర్ రింగ్స్ అవనివ్వండి, పట్టీలు అవనివ్వండి, ఏదన్నా సరే రెడీ అవ్వడం చాలా 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 ఇష్టం అన్నమాట నాకు. టిపికల్ ట్రెడిషనల్గా రెడీ అవ్వాలన్నా ఇష్టమే, మోడర్న్గా రెడీ అవ్వాలన్నా ఇష్టమే, మొత్తానికి రెడీ అవ్వడం ఇష్టం అంతే, ఇంకేం చెప్తాను చెప్పండి. అందుకే ఎన్నున్నా సరిపోవు, ఎన్నున్నా సరే ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అన్నమాట. ఇదే ఆ బ్యాంగిల్స్ బ్రాండ్ జుల్కా. అండ్ పెద్ద బ్యాంగిల్స్ అంటే సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా జుల్కానే. NMII అని ఉంది అండ్ జుల్కా అని ఉంది. సో మొత్తానికి జుల్కా ఫ్రాంచైజే. సో సర్దేశాక చూసారు ఎంత ముచ్చటగా కలర్ఫుల్గా ఉందో, నాకైతే చాలా చాలా నచ్చింది. నా సైజ్ కూడా ఆర్డర్ పెట్టుకుందామా అని ఆలోచించాను, మళ్ళీ సరే చూద్దాంలే అన్నట్టు ప్రస్తుతానికి అయితే వాయిదా వేసేసాను అన్నమాట. ఇంకా ఈ బ్యాంగిల్స్ పని అయిపోయింది కదా, ఇప్పుడైతే డీమార్ట్కి వెళ్ళిపోయాము. ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి, ఇది ముందు బ్లాగ్ అన్నమాట, అందుకే వరలక్ష్మి వ్రతం వస్తుంది వచ్చింది అని చెప్తున్నాను. సో వరలక్ష్మి వ్రతం కోసం
ఇల్లు మొత్తం మళ్ళీ సర్దుదాము. అత్తయ్య గారికి ముందే ఇప్పుడేమో చేయి బాగాలేదు, ముందేమో హెల్త్ బాగాలేదు. సో చాలా రోజులుగా పాపం ఇల్లు అది సర్దుకోవడానికి అవ్వలేదు. అప్పటికీ హౌస్ హెల్పర్స్ చేత వాళ్ళ చేత ఆవిడకి వీలైనంతగా సర్దిస్తూ ఉన్నారు. సో అన్నారనమాట, కర్టెన్స్ అవి ఏమైనా ఉంటే చూడమ్మా అన్నట్టు. సో ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసాం. చాలామంది డీమార్ట్ షాపింగ్ అగెన్స్ట్ ఉంటారు కదా, అందులో మా హస్బెండ్ ఒకళ్ళు. ఎందుకు బ్రాండెడ్వి ఒక 2 pairs కొనుక్కుంటే చాలు కదా, డీమార్ట్ పాడైపోతే అంటూ ఉంటారు. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే, కర్టెన్స్, దుప్పట్లు ఇలాంటివి మనం రఫ్ అండ్ టఫ్గా వాడడం కదా, అంటే ఏదో వాడిన ప్రతిసారి, ఐ మీన్ 2 days ఒకసారి ఉతకం కాబట్టి పర్వాలేదు అని అనుకుంటున్నాను. సో ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత నేను, మా ఆర్య, మా హస్బెండ్ అయితే బీచ్కి వెళ్ళిపోతున్నాము. ఆర్య ఫస్ట్ టైం అనమాట కొంచెం పెద్ద అయ్యాక ఇలా కార్లో కూర్చోవడం. సో మొత్తం బుర్రంతా బయటకు పెట్టేసి గాలిని ఆస్వాదిస్తుంది. అందుకే కొంచెం లేట్ నైటే తీసుకెళ్ళాము, అంటే అరౌండ్ 10 ఆ టైంకి తీసుకెళ్ళాము. సో దట్ రోడ్ మీద వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండకూడదు అన్నట్టు. అండ్ అదైతే కార్ రైడ్ చాలా ఎంజాయ్ చేసింది. నా గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను కార్ రైడ్ ఎంత ఎంజాయ్ చేస్తాను. సో ఆర్య కోసం గప్చుప్గా అలా కూర్చున్నాను అనమాట. అండ్ బీచ్కి వెళ్ళాక ఆర్య హడావుడైతే అంతా ఇంత లేదండి, ఎంత హడావుడు చేసిందో. జనాల్ని చూసి ఇది భయపడిందో వాళ్ళని భయపెట్టడానికి ట్రై చేసిందో నాకైతే అర్థం కాలేదు, కానీ ఫుల్ ఎగ్జైట్ అయిపోయిందనమాట. అరిచేస్తూ గెంతేస్తూ చాలా కంగారు పడిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో భయపడిందేమో అని మేము అనుకున్నాము. అండ్ ఇప్పుడు చూడండి, దానికి వాటర్ అంటే చాలా ఇష్టం అని బీచ్కి తీసుకెళ్ళాం, కానీ మెట్లు దిగడానికి భయపడిపోయింది. సో ఎత్తుకొని దించాము. అండ్ ఇప్పుడు చూడండి, నేను రావట్లేదేమో అని భయపడిపోయి మళ్ళీ నా కోసం చూసుకుంటోంది, నేను వస్తున్నానా లేదా అన్నట్టు. అక్కడ వాళ్ళు ఎవరో బర్త్డే పార్టీ అదంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు భయపడతారేమో, లేకపోతే ఇది భయపడుతుందేమో, అదే టెన్షన్ సరిపోయింది నాకు బీచ్లో ఉన్నంతసేపు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి చూసారా పరిగెట్టిచ్చేస్తుంది ఆయన్ని. సో అలా పీస్ఫుల్గా కొంచెం సేపుగా బీచ్లో స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. నాకైతే చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ నైట్ టైం బీచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు ఎక్స్పీరియన్స్. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీరు డీమార్ట్లో షాప్ చేస్తారో లేదో కూడా చెప్పండి. నెక్స్ట్ అయితే బ్రైడల్ సిరీస్లో మోస్ట్ అవైటెడ్ వీడియో రాబోతోంది, ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.